काकतीय ग्रेजुएट जूनियर कलाशाल तेलुगु क्लास की पुनर्स्वागत मन गत क्लास ब्रजमहादेव कथ पाठ्या पाठ्यभाग कवि पाल्गोनिक शोभनाथुडु ईन 12वा शताब्दी चेंदिनवाडु मरियु वरंगल जिल्ला पाल्गोनिक ग्रामंलो जन्मिंचाडु ईन रासिनटुवंटि ग्रंथम बसवपुराणम్ బసవపురాణంలో నుండి మన పాఠ్యభాగం తీసుకోబడింది. బసవపురాణం తృతీయాశ్వాసంలో ఈ కథ ఉంది. ఈ కథను బసవేశ్వరుడు చిన్నబసవునికి చెప్తున్నప్పుడు సందర్భంలో పాఠ్యభాగం స్టార్ట్ అవుతుంది. చిన్నబసవునికి అప్పటికే చాలా ఈ విష్ణు భక్తులు ఉన్నారు, వైష్ణవ భక్తులు, శివభక్తుల కథలు చెప్పి ఆ తర్వాత మళ్ళీ కథ చెప్పడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో బ్రజమహాదేవి కథ మనకు కంటిన్యూషన్ అవుతుంది. ఆ యొక్క పరమశివుని యొక్క పాద పద్మాలను నిత్యం మనసులో తలుచుకుంటూ ఉన్న గొప్ప అమాయక భక్తురాలు బ్రజమహాదేవి అనేది ఉండేది. ఆ నిత్యము శివుని యొక్క పాద పద్మాలను మనసులో తలుచుకుంటూ జీవించేది. అటువంటి సమయంలో ఆమెకి ఒక అనుమానం వచ్చింది. అతనికి ఎంతోమంది పరివారం ఉన్నారు, సేవకులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కానీ తల్లి లేకపోవడము చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి అనుకుంది. తల్లి లేకుండా తానెట్లా జన్మించాడు? మరి ఆ మూడు లోకాలు కడిపోతేనటువంటి ఆ శివుడికి తల్లి మరణించిందా? తల్లి మరణిస్తే ఎవరికైనా బాధే కదా, తల్లి లేకపోవడం వల్ల నేను కూడా దుఃఖించాను కదా, ఎవరికైనా సరే ఆ బాధ అటువంటిదే కదా. మళ్ళీ తల్లి లేకపోవడం వల్లనే అతని యొక్క వేషధారణ అలా ఉందని కూడా అనుకున్నాను. తల్లి లేకపోవడాలనే అతను తపస్సు చేశాడని, అతని తల జడలు కట్టిందని, పామును ధరించాడని, తోళ్లను ధరించాడని, విభూతిని పోసుకున్నాడని, మరియు ఆ యొక్క జంతు చర్మాన్ని ధరించాడని, బిచ్చం ఎత్తుకున్నాడని, ఆ యొక్క శ్మశానంలో తిరిగాడని ఇలా పరిపరి విధాలుగా అనుకుంది ఆ యొక్క బ్రజమహాదేవి. తల్లి లేకపోవడం వల్ల అతనికి ఇన్ని కష్టాలు వచ్చినాయని చెప్పేసి అనుకుంది. ఇలా తల్లి లేకపోవడం వల్ల శివునికి ఇవన్నీ ఆపదలు కలిగాయని చెప్పేసి అనుకుంది ఆమె. అనుకుని ఇంకా ఆమె ఏ విధంగా పడిపోయే విధాలుగా అనుకుంటుందో మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఇప్పటివరకు తల్లి లేకపోవడం వల్ల అతనికి కలిగినటువంటి అనర్థాలను అనుకుంటూ చేసుకుంది. ఒకవేళ తల్లి కనుక ఉండేదే సన్నిచ్చి పలుమారు బెన్నయుండెట్టి పన్నుగా నిన్నయు పాలును పోసి యాపనగా గడుపు అరసి పాలిచ్చి సాకించి పెనుపదే జనని గలిగినను. తల్లి కనుక ఉన్నట్లయితే శివుడికి తల్లి లేకపోవడం వల్ల ఏమైనా అనర్థాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అదే కనుక తల్లి ఉన్నట్లయితే జనని గలిగినను. చన్నిచ్చి చనుపాలను ఇచ్చేది, పలుమారు వెన్నయు పెట్టి అతనికి అనేక సార్లు వెన్నను కూడా పెట్టేది. పన్నుగా నిన్ను పాలను పోసి చక్కగా కొన్ని పాలను కూడా పోసేది. యాపులగా కడుపరసి ఆకలి కాగా కడుపుని తెలుసుకొని ముందుగానే తల్లి కాబట్టి కొడుకు యొక్క ఆకలిని ముందుగానే తెలుసుకొని అడగకముందే పాలిచ్చి ఆ కడుపును తెలుసుకుంటే ఆకలిని తెలుసుకొని తన యొక్క పాలను ఇచ్చి సాకించి పెనుపదే కాపాడి అలా పెంచి పోషించరా ఆ ఒకవేళ తల్లి కనుక ఉన్నట్లయితే. తల్లి లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఆ యొక్క శివుడికి జరగలేదు అనేది ఆ యొక్క బ్రజమహాదేవి యొక్క ఉద్దేశం. తల్లి ఉన్నట్లయితే చన్నిచ్చి పలుమారు వెన్నెంబెట్టి పన్నుగా నిన్ను పాలును పోసి యాపనగా కడు పరసి పాలిచ్చి సాకించి పెనుపదే జనని కలిగినను. తల్లి కనుక్కున్నట్లయితే చనుబాలిచ్చేది, అనేక సార్లు వెన్నబెట్టేది, మరియు చక్కగా ఇన్ని పాలు పోసి పోషించేది. ఆకలిని తెలుసుకొని కడు పరసి ఆకలిని తెలుసుకొని ఆకలి కాగానే అతనికి పాలు పోసేది, పాలిచ్చేది, అలా చక్కగా కాపాడుతూ పెంచి పెద్ద చేసేది తల్లి ఉన్నట్లయితే అని అనుకుంది బ్రజమహాదేవి.
ఇంకా ఏమనుకుంటుంది, తానింత వాడయ్య తల్లి లేకయును, తానెంత నెరవును తల్లి కలిగినను, తానింత వాడయ్య తల్లి లేకయును, తల్లి లేకపోయినా ఇంత గొప్పవాడయ్య, ఇంత పెద్ద గలిగాడు, మూడు లోకాలు కలిగిపోతాడు. ఒకవేళ తానెంత వెరుగును ఇంకా ఎంత గొప్పవాడయ్యేవాడో తల్లి కలిగినను, తల్లి కనుక ఉన్నట్లయితే, తల్లి లేకపోతే ఇంత గొప్పవాడయ్యాడు, అదే ఒక తల్లి ఉంటే ఇంకా ఎంతో గొప్పవాడయ్యేవాడు అని చెప్పేసి అంటారు. అంటే తల్లి యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ కవి మనకు చెప్తూ ఉన్నాడు. తానింత వాడయ్యే ఇంత గొప్పవాడయ్యాడే తల్లి లేకపోతేనే అట్లా ఏంటంటే, తల్లి కలిగినట్లయితే ఇంకా ఎంత గొప్పవాడయ్యేవాడే కాదో శివుడు అని చెప్పేసి అని. అంతేకాకుండా ఆ తల్లి కనుక ఉన్నట్లయితే ఇంకేం జరిగేది, పెళ్ళిళ్ళ నోముల బాటి జాతరలను, పెళ్ళిళ్ళ నోముల బాటి జాతరలను, తగిన పొడగిసేయు తల్లి లేకున్న వగవరే మరి ఎట్టి మగబిడ్డలైనా. పెళ్ళిళ్ళు నోములకు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద జాతరలకు మరి తగిన పొడగిసే తగినటువంటి సౌఖ్యం సేవలు తయారు చేసి పంపిస్తుంది తల్లి కనుక ఉన్నట్లయితే. ఒకవేళ అవన్నీ కూడా తల్లి లేకున్నా, తల్లి లేకపోతే ఈ పెళ్ళిళ్ళలో నోములలో గొప్ప గొప్ప జాతరలకు కానీ ఎక్కడికైనా సరే తగినటువంటి సేవలు చేసి అలంకరించి పంపడానికి అవకాశం ఉండదు. ఒకవేళ తల్లి అనుకున్నట్లయితే ఇవన్నీ జరిగేవి. అటువంటి సమయంలో సహజంగా ఇటువంటి వాటికి అమ్మాయిలను బాగా అలంకరించి చేయడంలో తల్లి యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఒకవేళ అటువంటి తల్లి ఆ పిల్లలకు తల్లి లేకపోతే కొంచెం వాళ్ళకు దుఃఖమే. అది కేవలం అమ్మాయిలకే కాదు, ఇంకేమంటాడు వగవరే మరి దుఃఖించరా మరి ఏంటి, ఎట్టి మగబిడ్డలైనా, ఆడపిల్లక కాదు మగబిడ్డలైనా సరే ఇట్లాంటి సందర్భంలో దుఃఖం కలుగుతుంది, తల్లి యొక్క లోటు కనిపిస్తుంది, కాబట్టి తప్పనిసరిగా దుఃఖిస్తారు. కాబట్టి శివుడు కూడా తల్లి లేకపోవడం వల్ల అనేక అనర్థాలకు గురయ్యాడని చెప్పేసి బెజ్జమహాడమి పరిపరి విధాలుగా అనుకుంటూ ఉంది. ఇలా పరిపరి విధాలుగా అనుకుని ఊరపేక్షించి ఉండగా రఘునే వ్యారంగ తల్లిని హరుడునేనైనా, ఊరపేక్షించి ఉండగా రఘునే వ్యారంగ తల్లిని హరుడునేనైనా. ఇటువంటి సమయంలో ఊరక ఉపేక్షించి అంటే అశ్రద్ధ చేయకుండా ఉపేక్షించడం ఎందుకు, అలా ఉండడం మీ తగిన విధానం కాదు. ఎందుకంటే శివుడు బాధలకు గురి అవుతున్నాడు కాబట్టి ఇట్లాంటి సమయంలో ఆలోచిస్తూ కూర్చోవడం తగిన విధానం కాదు. యాడంగా తల్లినై చక్కగా నేనే ఆ హరునికి తల్లినై ఉంటాను, సేవ చేస్తాను అని మనసులో అనుకుంది బెజమహాదేవి. ఊరకుపేక్షించి ఉండగాదగునే యారంగ తల్లిని చక్కగా నేనే తల్లిని హరుని నేనైనను, ఆ హరుని ఆ యొక్క శివుణ్ణి నేనైనను అంటే నేను అంటే అతనికి తల్లిగా ఉండి నేనైనను. అరసనగాక ఇట్లనలేక పెంచు హరుని నేనైనా అరసనగాక, నేనే అతన్ని రక్షిస్తాను, అతని యొక్క బాధలను తొలగిస్తాను తల్లిగా ఉండి. ఈ తరలేక పెనుచు తరణిక రాదెట్లు తల్లిగా అనుచు, ఈ తరలేక పెనుచున్ తరణిగా కాదెట్లు తల్లిగా అనుచున్. ఈ విధంగా ఏది ఆ చక్కగా పెంచి పోషించడం కష్టాలు లేకుండా చూడాలనేటువంటి ప్రయత్నం, ఇట్లు అరలేక పెంచడం ఏ కొరత లేకుండా ఒక పిల్లవాడిని ఒక కొడుకును ఒక అతన్ని పెంచడం పెంచు పెంపొందించడం కాపాడడం రక్షించడం పోషించడం, ఆ పోషించేటువంటి తరణి ఎవరైతే పోషిస్తుందో ఆ స్త్రీని, ఆ స్త్రీ కాదెట్లు తల్లి, తల్లి కాకుండా పోతుందా, కనకపోయినా కూడా ఆ పిల్లల్ని పెంచి పోషిస్తే తల్లి కా ఆ స్త్రీ తల్లి కాకుండా పోదు. కాబట్టి నేను ఆపదలో ఉన్నటువంటి కష్టాల పాలవుతున్నటువంటి ఆ శివునికి తల్లిని నేనే అవుతా అని ఇక్కడ అనుకుంది బెజ్జమహాదేవి అని అనుకుని అనుచు. ఆ విధంగా శివుడిని కుమారునిగా భావించినటువంటి బెజ్జమహాదేవి
అనయంబు బెజ్జ మహాదేవి దాన జననేయి పరమేషు ధనయు గావించి. ఆ విధంగా నిత్యం బెజ్జ మహాదేవి ఆ పరమేశ్వరుణ్ణి కుమారుడిగా చేసుకొని తల్లిగా ప్రతినిత్యం ఏం చేస్తుంది, తొంగిళ్ళ పైడి లింగమూర్తికి అంగన గావించు అభ్యంజనంబు. అలా ఆమె తొంగిళ్ళ పైడి అంటే కాళ్ళను బాలుగా చాపి ఆ కాళ్ళపై పడుకున్నటువంటి ఆ ప్రదేశాన్ని మనం తొంగిళ్ళు అంటాం. అలా తొంగిళ్ళపై పడుకోబెట్టుకొని ఆ లింగమూర్తిని, లింగం ఆకారంగా కలిగినటువంటి ఆ శివుడిని, శివుడికి అంగన ఆ స్త్రీ ఆ యొక్క బెజ్జ మహాదేవి అభ్యంజనము గావించు. అభ్యంజనము అంటే తలంటు స్నానం. ఇది ఏకపద సమాధాన ప్రశ్న. అభ్యంజనం అనగానే ఏంటంటే తలంటు స్నానం. అభ్యంజనము గావించు, తలంటు స్నానం కోపిస్తూ ఉంది. అలా ఆమె బాల్యోపచారం స్టార్ట్ చేసింది అనమాట. అలా తొంగిలపై తొడలపై పడుకోబెట్టుకుని ఆమె తలంటు స్నానం చేపిస్తుంది ఆ యొక్క శివుడికి. అలా చేపిస్తూ ఏం చేస్తుంది, ముక్కొత్తు చెక్కొత్తు నటబీపుని మురున్ పెరగంగ వలనని తరుని వీడగా. ముక్కొత్తు చెక్కొత్తు నటబీపుని మురు, ముక్కును ఒత్తుతుంది, చెక్కిని ఒత్తుతుంది, నటబీపు ఆ తర్వాత బీపు నిమురుతుంది. మరియు పెరగంగ వలనని ఆ శిశువు ఆ బాలుడు పెరగాలని చెప్పేసి ఆ తరుణి ఆ బెజ్జ మహాదేవి వీడుబడగా అంటే కాళ్ళను తారుమారు చేస్తూ చరణముల్ కరముల్ జాగంగా దిగుచు కాళ్ళను చేతులని సాగే విధంగా ఆమె లాగుతూ ఉంది. అంటే పెరగాలి, పెరగడం కోసం ఆ విధంగా ఆమె చేస్తుందన్నమాట. ఒక్కొక్కసారి తారుమారు చేస్తారు, వీలు పడగా అంటే కాలు చేయబడుకుని ఇట్లా ఇలాబడుకుని ఇట్లా ఆ తర్వాత ఇది ఒక్కొక్కటి లాగేస్తారు. అలా ఆ యొక్క శివుడు పెరగాలని చెప్పేసి ఆమె ఏమిసింది ఆ కాళ్ళు చేతులను లాగుతూ ఉంది. అంతేకాకుండా ఆ తర్వాత నలుగులు నలుగుచు నర్మిలి గట్టి పెట్టి, నలుగులు నలుచుచు నర్మిలి గట్టి పెట్టి జలములు వీపున జరచునంత. ఇక తన ప్రేమనంతా చంపుకొని నలుగు పెట్టింది, సుండు పిండి పెడతారు, దాంతో ఏం చేస్తారంటే పెట్టేసి బాగా గట్టిగా రాస్తుంది, పిల్లలు ఏడుస్తుంటారు. తన కొడుకు మీద ఉన్న ప్రేమను కూడా అణుచుకొని ఆ నలుగులు పెట్టి గట్టిగా నడిచింది. ఆ తర్వాత బెగచి బెడకుండా, పిల్లగాళ్ళు వచ్చి అన్నిటిలో ఉరికి పడుతుంటారు భయపడతారని చెప్పేసి ఆ వెగచి బెడకుండా భయపడకుండా వెన్ను వేయించును, వెన్ను మీద ఇలా తడుతూ నీటిని పోసింది. ఆ తర్వాత నొగి మస్తకమున నీరొత్తు దుయిటన్, నొగి మస్తకమున నీరొత్తు దుయిటన్ వదనంబు సొచ్చున ఓదకంబులనుచున్, ఉదరంబు వదనంబు సొచ్చున ఓయుదకంబులనుచున్, అదుము ఒడ్డున నోరి కడ్డంబు వట్టు. అలా వెచి పడ భయపడకుండా వెన్ను తట్టింది. ఆ తర్వాత నొగి మస్తకమున నీరొత్తు ఆ దోసులు తీసుకొని ఆ యొక్క దుయిటన్ దోసితో ఇట్లా కొట్టింది. ఆ తర్వాత వదలంబు సొచ్చునం నోట్లోకి నీరు పోతాయని చెప్పేసి బాధించి ఉదకంబులను, ఉదకము అనగా నీరు, ఉదకం అనగానే ప్రశ్న వస్తుంది, ఉదకం అంటే నీరు, ఉదకంబులను నీరు నోట్లోకి పోతుందని చెప్పేసి అనుకొని నడుము బొట్టున నర అడ్డం పెట్టు, ఆ నీటిని అలా పోకుండా ఇలా అడ్డం పెట్టి ఆ విధంగా స్నానం చేపిస్తూ ఉంది ఎవరు, బెజ్జ మహాదేవి. జన్నుగా పసుపాచి చేయు మజ్జనము, జన్నుగా పసుపాచి చేయు మజ్జనము. ఆ పిల్లవాడు అందంగా కనిపించాలని పసుపు కూడా బాగా రాసి ఒంటికి రాసి చేయు మజ్జనము స్నానము చేయించింది. ఆ విధంగా బెజ్జ మహాదేవి ఆ యొక్క శివుడికి స్నానం చేయించి ఆ తర్వాత అలంకరిస్తుంది. ఏ విధంగా అలంకరిస్తున్నామే, ఎందుకు అలంకరిస్తుంది, కాటుకైడినంత కను కన్నగునుచున్ కాటుకైడు మూడు కన్నుల గలయన్, కాటుక ఇడినంత ఆ పిల్లవాడి కళ్ళకు కాటుక పెడితే కన్నగునుచు ఇంత కన్ను అంటే పెద్ద కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి పెద్దగా అవుతాయని చెప్పేసి అనుకున్నాను అనుకుని ఏం చేసినామె కాటుకైడు కాటుక పెట్టింది. ఎలా, మూడు కన్నులు గలయ్య ఆ శివుడికి ఉన్నటువంటి మూడు కన్నులు కలిసే విధంగా ఆ కళ్ళకు కాటుక పెట్టింది.
కళ్ళు పెద్దవి అవుతాయి, బాగా కనిపిస్తాయి అనేది నమ్మకం. ఆ తర్వాత అలా అలంకరించిన తర్వాత ఆమె ఆ యొక్క కుమారుడికి ఉగ్గులు పెడుతుంది, అంటే కడుపులో ఆసరా కోసం పాలు కాకుండా జావాలాంటి కలిపి ఉగ్గుగా పెడతారు. మరి ఆ బ్రజమహాదేవ శివుడికి ఉగ్గు ఎలా పెడుతుందో చూద్దాం. ఇంకా పెట్టే ముందు చన్ని చున్ పక్షుల చరణీదు మీద అన్నాతి కొండక వెన్నయం పెట్టు. చన్నిచ్చు తలువాలనిస్తుంది, పక్షులు తన మీద నుండి వెళ్ళని పిల్లవాడి మీద వెళ్తే ఆ పక్షుల మీద పిల్లవాడిపై పడి అది అతనికి మంచి జరగదని చెప్పేసి కీలు కలుగుతుందని చెప్పేసి పక్షులను కూడా మీది నుండి పోకుండా చూసుకునేది. అన్నాది ఆ యొక్క బ్రజమహాదేవి కొండొక వెన్నయం పెట్టు, ఆ తర్వాత ఇస్తుందానికి వెన్న కూడా కొంత పెడుతుంది. అలా కాకుండా ఇంకా ఉగ్గులు పెట్టేటప్పుడు ఇంకేం చేస్తుంది, చెక్కిలి మీనుడు పిల్లలు నోరు తెరవరు ఆ నోట్లో ఆ ఉగ్గు పోసేటప్పుడు. అటువంటి సమయంలో ఇవి ఏం చేస్తున్నాయంటే కామన్గా ఇట్లా కొట్టి పిల్లలు ఏడవగానే ఆ నోట్లో ఆ ఉగ్గులు పోయడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇక్కడ బ్రజమహాదేవి కూడా అదే పని చేస్తుంది. ఏం చేస్తుంది, చెక్కిలి గీటుడు ఆ చెక్కిలిపై ఇట్లా కొట్టగానే చెరగి ఏడవగా పిల్లవాడు ఆ నూతుకుంటాడు, అరుస్తాడు. వెంటనే నొక్క వేలి ఆ దాంట్లో నోట్లో కూడా వేలు పెట్టేసి పోయు నొక్క కొన్ని వాళ్ళు అలా కొన్ని వాళ్ళను ఆ యొక్క ఉగ్గును పోసింది. అలా పోయడమే సహజంగా జరుగుతుంది. ఇక్కడ కూడా బ్రజమహాదేవి ఆ విధంగానే చేసింది. అట్లా ఉగ్గులు పోసియు నువ్విద సంప్రీతి, ఆ విధంగా బ్రజమహాదేవి అతనికి ఉగ్గులు పోసి సంతోషించింది, ఆ విధంగా చేసింది తన సేవ. ఆ తర్వాత ఏం చేసింది, నగ్గించు నొగించు నటబుజ్జగించు, నగ్గించు నొగించు నటబుజ్జగించు, ముద్దాడు నగించు ముద్దులు వేడు. విపాదు నగ్గించు అంటే పొగుడుతుంది, ఈ ఆట అనిపిస్తున్న కొంచెం తర్వాత నరగలగల కొంచెం నగ్గించు అంటే పొగుడుతుంది గొప్పగా అతన్ని. ఆ తర్వాత నొగించు అతన్ని కొట్టడం లేదా గిచ్చడం చేసి ఏడిపిస్తాడు, ఏడిపించి ఆ తర్వాత చేసింది అటబుజ్జగించు, ఆ తర్వాత వద్దులే అని చెప్పేసి బుజ్జగించింది ఓదార్చింది. ముద్దాడు నగించు ముద్దాడింది, నగించు నవ్వించింది, ముద్దులు వేరు నన్న ముద్దు ముద్దు పెట్టాడు ముద్దులు వేడుకుంది. ఇలా చేస్తూ ఉంది ఆమె. అంతేకాకుండా ఇలా అదిగో మీరెవరో ఏ అనుచు, మీరెవరయ్యనో అనుచు, ఎక్కడి నుండి వచ్చారా ఎక్కడి నుండి వచ్చారా ఎంత ఎంత ఉత్తమంగా అని చెప్పేసి ఇలా నా కడుపులోకి వచ్చావురా నా కొడుకు ఎలా అయ్యారా అని చెప్పేసి ఆమె అతిగో మీరెవరో అయ్యరో అనుచు బనుగా ఉదరంబు పాన్పుగా చేసి, తన యొక్క ఉదరాన్ని పాన్పుగా చేసి అక్కడ పడుకోబెట్టుకొని చేసి కొన్న జోసరచుచు సన్ను తింబాడ, అలా పడుకోబెట్టుకుని ఏం చేసిందంటే జోసరచుచు అంటే జో కొడుతూ సన్ను తింబాడ జోల పాటలు పాడి నిద్రపుచ్చడం చేసింది ఎవరు, బ్రజమహాదేవి. ఈ విధంగా తన పొట్టనే పాన్పుగా చేసి అలా జోకొడుతూ కొడుకని ఇబ్బంది కొనియాడుచుండన్, కొడుకని ఇబ్బంది కొనియాడుచుండన్ పడంతి నిచ్చెల ముగ్ధభావంబునకు, కొడుకని తన కుమారుడని ఈ విధంగా ఆమె ఇబ్బంది అంటే ఈ విధంగా కొనియాడుచుండన్ అంటే పొగుడుతూ ఉండగా జోకొడుతూ ఉండగా సేవలు చేస్తూ ఉండగా పడంతి నిచ్చెల ముగ్ధభావంబునకు. పడతి అంటే స్త్రీ, ఇక్కడ ఎవరు, బ్రజమహాదేవి. నిచ్చలమైన అమాయకపు భక్తిభావమునకి అంటే ఆ యొక్క అమాయకంగా చేసేటువంటి ఆ భక్తిభావాన్ని ఆ సేవలను శివుడును మెచ్చి తాచే కొని ఉండే, శివుడును మెచ్చి తాచే కొని ఉండే వివిధ భావించు బాల్యోపచారములు. శివుడును మెచ్చి ఆమె చేసేటువంటి ఆ సేవలన్నింటినీ కూడా శివుడు మెచ్చుకున్నాడు. ఆమె చేసేటువంటి ఉపచారాలు ఆ సేవలు బాల్యోపచారాలు అంటే చిన్నపిల్లలకు చేసేటువంటి సేవలు, మరి ఆ సేవలను శివుడు మెచ్చి తా చేయుని ఉండే తాను ఆ యొక్క సేవలను స్వీకరించిన వాడై ఆ మెచ్చుకొని ఉన్నాడు. ఆమె యొక్క బాల్యోపచారాలను స్వీకరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత క్లాస్లో చూద్దాం.